సమయం దేవుడు నాకు అనుగ్రహిస్తున్నందుకు నిజంగా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. మనం పోయిన వారము పేతురు గురించి మాట్లాడాం. ఏమిటంటే లూకాసు వార్తలోని 5:1-11 ఒకసారి క్షుణ్ణంగా మనం మళ్ళా జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 5:1. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున రెండు దోణులను చూచెను. దోణులు చూసేడట. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు అడుగుచుండిరి. ఆ దోణులలో సీమోను దైన యొక్క దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతనిని అడిగి. సీమోను దోణి ఎక్కాడంట. ఎందుకు సీమోను దోణిని ఎక్కవలసి వచ్చింది? ఎవరైనా చెప్పగలుగుతారా? నేను చెప్పాలి, ఎవరైనా చెప్పండి. సీమోను ధోనిని, పేతురు ధోనిని ఎందుకు ఎక్కవలసి వచ్చింది? పేతురు అక్కడున్న వారికి ఒక లీడర్ లాంటి వాడు. ఏమిటంట? ఒక లీడర్. ఎక్కడ చూసినా మనం బైబిల్లో చూసినా దేవుడు ఎవరిని ఎక్కువ తీసుకొని వెళ్ళాడు తోడుగా? పేతురు మాట విన్న తర్వాత శిష్యులు మాట్లాడేవారు. పేతురు ఏది చెప్తే శిష్యులు కూడా అదే మాట. సహజంగా పేతురు ఎలా అంటే ఒక లీడర్ లాగా అనమాట. గ్యాంగ్ లీడర్ అంటాం కదా మనం. సహజంగా ఫ్రెండ్స్ లో కూడా ఎవడో ఒకడు ఉంటాడు, లీడర్ ఉంటాడు. వాడు మాటే సహజంగా స్త్రీల మధ్యలో కూడా ఎవరో ఒకరు ఉంటారు. ఆ నాయకత్వం లక్షణాలు ఆల్రెడీ ఉంటాయి, తల ఊపుతున్నారు అక్కడ బ్రదర్స్, రైట్? సో ఆ లీడర్ క్వాలిటీస్ ఉన్నాయి పేతురులో, కాకపోతే సరైన క్వాలిటీస్ లేవు. పేతురుకు బహు కోపం, త్వరగా కోపపడే తత్వం పేతురుది, చిరాకు పడిపోతాడు. పేతురుని ఏ విధంగా చూసినా కూడా సేవకు పనికిరాడు వాస్తవంగా మనము చూస్తే. కానీ పేతురు జీవితంలోనే ఒక అద్భుతమైన ఘట్టము జరిగింది. యేసుక్రీస్తు దృష్టి పేతురు మీద పడ్డది, యేసుక్రీస్తు దృష్టి సిమోను మీద పడ్డది. ఎందుకు పడ్డదంటే, నాకు ఇలాంటి వారే కావాలి. మొండితనం ఏమిటంట? మొండిగా ఉండాలి కావాలన్నమాట. సహజంగా ఏమిటంటే పరిచర్య చేయాలన్నా కూడా మొండిగా ఉండాలి. దేనికి? భయపడవు. పేతురు భయపడేవాడు కాదు, కానీ మధ్యలో భయపడ్డాడు, అది వేరే విషయం. కానీ సహజంగా ఏమిటంటే పేతురులోని నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కాబట్టి దేవుని దృష్టి ఆ ధోని మీద పడినప్పుడు పేతురు ధోని మీద పడ్డది. ఆ పడినప్పుడు దేవుడు ఎక్కాడు, ఆ ధోనిని ఎక్కినప్పుడు చూద్దాం ఏం జరిగిందో. అక్కడ దరి నుండి కొంచెం త్రోయమని అతను అడిగి కూర్చుండి ధోనిలో నుండి జనసమూహంలో బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు ధోనిని లోతులోకి నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయండి అని సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడా రాత్రి అంతా మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. రాత్రి అంతా కష్టపడ్డామంట. ఏమిటంట? రాత్రంతా కష్టపడ్డారు. ఎవరు లేకుండా కష్టపడ్డారు? దేవుడు వాడికి తోడు లేకుండా కష్టపడ్డారు. ఈరోజు అందరు కష్టపడుతున్నారు. ఎవరు కష్టపడకుండా మనం తిండి తినలేమండి. అది క్రైస్తవులైనా అన్యులైనా ఏ మతస్థులైనా కష్టే ఫలి అని మనం నమ్ముతాం, అవునా? పేతురు కూడా కష్టపడ్డాడు, రాత్రంతా బహు శ్రమించాడంట, కానీ ఒక్క చేప దొరకలేదు. పేతురు పరిస్థితి ఏమిటంటే చేపలు పట్టుకోకపోతే అప్పులు చెప్పాలి తీర్చుకోలేడు. మరి ధోనిని మెయింటైన్ చేయాలంటే, వలలు మెయింటైన్ చేయాలంటే ఖర్చు అవుతుందా లేక చెప్పండి? వ్యాపారం చేయాలంటే డబ్బులు ఉండాలా లేదా? మరి పేతురుకి రాత్రంతా శ్రమించినా ఏ ఉపయోగము లేకుండా పోయింది. కానీ పేతురు చేసింది మంచి పని ఏంటో తెలుసా? యేసయ్య ఒక మాట అన్నాడు, ఒకసారి చదువు నన్ను, అది 4:1. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు ధోని లోతులకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడా రాత్రి అంతా మేము ప్రయాసపడితేమి గాని మాకేమీ దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాడు. స్తోత్రము. ఆయనను నీ మాట చొప్పున నేను అమ్మా వేయండమ్మా, మీరు వల వేయటమే ఆలస్యము, చేపలు వలలోకి అవే వస్తాయంట. దేవునికి స్తోత్రం.
దేవుని మాటకి వ్యతిరేకముగా ఏ శక్తి కూడా పనిచేయదు. అంత అద్భుతమైన శక్తి దేవుని మాటకి ఉన్నది. అంత బలం, జీవపు కలిగిన వాక్యము దేవుని మాటలు, జీవజలపు ఊటలతో నిండిన మాటలు దేవుని మాటలు. వల వేశాడంట, రాత్రంతా వల వేశాడు. కానీ చూడండి ఎంత గొప్ప మాట, నీవు చెప్తున్నావు కాబట్టి ఏమిటంట, నీ మాట చెప్పు, నీ మాట చెప్పున నేను వలను వేస్తాను. దేవుని మాట విన్నందుకు తన ధోని మీద యేసుక్రీస్తు ప్రభుని ఎక్కించుకొని ఆ ధోనిలో కూర్చోబెట్టినందుకు ఉపయోగపడ్డదా లేదా, లాభం వచ్చిందా లేదా, ఫలింపబడ్డా లేదా, ఆశీర్వదింపబడ్డాడా లేదా, వర్ధిల్లాడా లేదా, మీరే చెప్పాలి. ఎన్ని మేలులు జరిగిందండి ఒక్క మాటలో, ఒక్క మాటకి లోబడినందుకు. ఎప్పుడు ఎన్నడూ చూడని వంటి సమృద్ధి అంట దేవునికి స్తోత్రం. అప్పటి వరకు పేతురు జీవితములో ఇలాంటి చేపలు ఇంత సంఖ్యలో ఎన్నడూ పేతురు పట్టలేదంట. పట్టజాలనంత చేపలంట వలలో. ఎందుకో తెలుసా, మీరే చెప్పాలి. చదువుదామండి. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. విస్తారమైన చేపలు మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు, మనుషులను పట్టే వల వేయమంటున్నాడు. నా మాట వినండి, వల వేయండి, మనుషుల్ని నేనే రప్పిస్తాను. వాక్యము ఏం చేయాలి, వెదచల్లండి. ఆ వాక్యముని విని, నా మాట విని అన్నీ లోబడతాయి దేవునికి స్తోత్రం. శత్రువులు కూడా దేవుని మాటకి లోబడతాయి. నీకు వ్యతిరేకముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా దేవుని మాటకి లోబడాల్సిందంట దేవునికి స్తోత్రము. దేవుని మాటకి తిరుగుబాటు చేసేది ఏది లేదు, మనము తప్ప, దౌర్భాగ్యం. మనుషులు తప్ప ఈ సృష్టిలో మరి ఏది కూడా దేవునికి వ్యతిరేకముగా, సూర్య నక్షత్రాలు తన పని వేల సంవత్సరాల నుండి చేస్తూ వస్తున్నాయా చెప్పండి, క్రమంగా చేస్తున్నాయా లేదా, ఎంత విధేయత అండి. కానీ మనుషులైన మనము ఎన్నిసార్లు మనం సంఘానికి వెళ్తాం, ఎన్ని మార్లు ప్రసంగాలు వింటాం, రెండు రోజులు బాగుంటాం, మూడో రోజు ఏమవుతుందో దేవునికి అంట. మరి పేతురు మాట విన్నాడు, మాట విన్న తర్వాత విస్తారమైన చేపలు పట్టుకున్నాడంట. మాట విన్నందుకు సమృద్ధిని అనుభవించాడు, విధేయత చూపించినందుకు ఆశీర్వదించబడ్డాడు. అంటే ఇందులో మీకు డబ్బు ఆశ చూపించడం లేదండి. దేవుని మాటకి లోబడితే మీ జీవితంలో ఉన్న కలిమిని దేవుడు తీర్చగలుగుతాడు. లేమిని దేవుడు తీర్చగలుగుతాడు. మీ జీవితంలో ఉన్న లోటుపాటుల్ని దేవుడు బాగు చేయగలుగుతాడు. కేవలం మాట వినాలంట, అవునా కాదా చెప్పండి. ఇప్పుడు సహజంగా మాట వినేవారు రెండు రకాలు ఉంటారు, మీరు ఏ రకమో ఈరోజు నిర్ణయించుకుందాం. సహజంగా ఒక పని మనం అప్పగించినప్పుడు వెంటనే చేసేవారు ఉంటారు, ఆలస్యముగా, రైట్, మీకు అర్థమైపోయి ఉంటుంది ఏ కేటగిరీలో మీరు ఉన్నారు. ఎంతమంది చెప్పిన వెంటనే పనులు చేస్తారు చేతులు ఎత్తండి, రైట్. అయితే మీతో చాలా టైం కావాలన్నమాట, నాకు అర్థమైపోయింది ఎందుకు సంఘంలో త్వరగా వచ్చి పనులు చేయటం లేదో అర్థమైపోయింది. సో దేవుడు త్వరగా పని చేసేవారిని చూస్తున్నాడు. అప్పగించిన బాధ్యతను వెంటనే స్వీకరించి ఆ పనికి తగ్గట్టు విధేయుని దేవుడు వెతుకుతున్నాడు. ఆలస్యము ఏమిటంట, అమృతము. తెలుసా మీకు, ఏ పని ఆలస్యం అయిపోయినా అది విషముగా మారిపోతుందంట, లాభము ఉండదు. నువ్వు ఏ పని తీసుకున్నా దాంట్లో ఆలస్యము నిర్లక్ష్యము వహిస్తే అది నీకు ఆయాసమని మిగులుస్తుంది, కానీ ఆశీర్వాదమని కలుగ చేయదు. యేసుక్రీస్తు ప్రభు పేతురుని పిలిచాడు, ధోని ఎక్కాడు, లోపలికి వెళ్ళి లోతులోకి వెళ్ళి వలని వేయమన్నాడు. వెంటనే ఒప్పుకున్నాడు, అంగీకరించాడు, విధేయుడుగా దేవుని మాట విన్నాడు, వల వేశాడు, విస్తారమైన చేపలను పొందుకున్నాడు. ఎంతమందికి సమృద్ధి కాపలో చేతులెత్తండి, ఏ ఎత్తండమ్మా, నాకు కూడా కావాలబ్బా సమృద్ధి. తప్పేం లేదు, మన దేవుడు మనకి ఊహించిన దానికన్నా
అత్యధికమైన. పేతురు తన జీవితంలో ఊహించాడండి, ఇంత సమృద్ధిని నేను చూస్తానా. కానీ పేతురు యొక్క గొప్పతనం, ఏమిటో తెలుసండి, ఈ చేపలు పట్టిన తర్వాత, సమృద్ధి పొందుకున్న తర్వాత, దోనెలన్నీ నిండిపోయినప్పుడు పక్క వారి దోనల్ని కూడా పిలిచాడు, మీరు కూడా రండి రండి, నా సమృద్ధిలోని మీరు కూడా పాల్గొనండి, ఇదిగో నా దగ్గర ఉన్న చేపలు నా దోనిలో సరిపోవడం లేదు కాబట్టి మీ దోనిలో నింపుకోండి. ఎంత గొప్ప మనసు అండి, అవునా? కానీ మన జీవితాల్లో సహజంగా దేవుడు మనకి ఇస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఏం చేస్తాము, దాచుకుంటాము. పేతురు అలా చేయలేదండి. రెండు రకాలుగా పేతురు ఆశీర్వదింపబడ్డాడు. పేతురు పొందుకున్నాడు, పేతురు పంచుకున్నాడు. మీరు కూడా అందుకని దేవుడు అంటాడు, ఉచితముగా పొందుకున్నది ఉచితముగా మనం పొందుకున్నాం. దేవుని కృప ఉచితము, డబ్బులు ఖర్చు పెడితే వచ్చిందండి దేవుని కృప, లేదు కదా. పేతురు కూడా ఉచితముగానే దేవుని కృప పొందుకున్నాడు, ఉచితముగానే దేవుని ఆశీర్వాదం పొందుకున్నాడు, ఉచితమే సమృద్ధిని పొందుకున్నాడు. ఎందుకో తెలుసా, దేవుని మాటకి లోబడ్డాడు కాబట్టి. అమ్మా, మీ జీవితాన్ని మీరు తేలిగ్గా చేసుకోవాలంటే, కష్టపడకుండా మీరు జీవించాలంటే, కష్టపడకుండా అంటే సోమేరులాగా కాదండి, పేతురు రాత్రంతా శ్రమ పడ్డాడంట. ఏమిటంట, రాత్రంతా కష్టపడ్డాడు కానీ ఫలితము లేదు. యేసుక్రీస్తుని తన దోణిలో ఎక్కించుకున్నాడు, తన మాట విన్నాడు, కష్టపడకుండానే చేపలు వలలోకి వచ్చాయంట. ఎంత గొప్పదండి. ఈరోజు దేవుడు కూడా అదే అంటున్నాడు. మీరు పాడుతున్నారే పాట, నడిపించు నానావా నడి సముద్రం, నడిపించమంటున్నారు కానీ వలలు వేయటం లేదు. మీరు సముద్రంలోకి తీసుకొని వెళ్ళి ఏం చేయాలి, నేనావని ఏం చేయాలి అని అడుగుతున్నాడు దేవుడు. నేనావని నడిపించు నానావు, నడిపించు నావని, ఇంకా నాకు వేరే పని లేదా దేవుడు అంటున్నాడు. అయిపోయింది అయ్యా, ఈ ఒడ్డు ఎక్కినారు, నడిపించమన్నారు నడిపించమన్నారు, వింటనే ఉన్నాను, ఇంకొక ఒడ్డు కూడా చేరుకున్నాం మనం, ఇంకేం చేసే పని మీరు, నేనే కదా నడుపుకుంటూ తీసుకొని వెళ్ళేది, మీరేమో చక్కగా పాడుతూనే ఉన్నారు, నడిపించు నానావా, దేవుడు నడిపిస్తూనే ఉన్నాడు. మనం చేసింది ఏంటో అందులోనే. దేవుని నావ ఎక్కమన్నప్పుడు ప్రభువా ఇప్పుడు ఏమి చేయాలి, నన్ను ఏమి చేయమంటావు తండ్రి, నావ ఉన్నది నీవు ఉన్నావు, దీనితో నేను ఏ విధంగా ఉపయోగపడగలుగుతాను ప్రభువా. ఇప్పుడు దేవుడు అంటాడు, వలవే చేపలు పట్టు, లేని వారికి మనము దానిని పంచి పెడతాం. నిన్ను అట్టి విధముగా మార్చాలి, ఆశీర్వాదకరమైన పాత్రగా నిన్ను చేయాలి అని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఆశ ఎప్పుడు నెరవేర్చబడుతుందంటే, నువ్వు దేవుని మాటకి లోబడినప్పుడు. కొన్ని మాటలు మనం, కొన్ని వ్యక్తుల గురించి మనం చూద్దాం. అబ్రహాము, అవునా, దేవుడు ఏమన్నాడు, నీవు నేను చూపిస్తున్నా ఎక్కడికి వెళ్ళమన్నాడు, 12వ అధ్యాయం, నీవు లేచి దేశము నుండి, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ధ నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించిన దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుము. దేవునికి స్తోత్రము. ఈ ఒక్క మాట విను, అబ్రహాము అన్నాడు, ఈ మాట విను, నేను చెప్తున్న స్థలానికి నువ్వు వెళ్ళు, నేను చెప్తున్న నేను పంపిస్తున్న చోటికి నీవు వెళ్ళు, నువ్వు వెళితే నిన్ను గొప్పవాడిగా చేస్తాను, నీ నామమును గొప్పగా. అది ఎంత గొప్ప ఆశీర్వాదం. అబ్రహాము కేవలం ఏమైనా చేశాడండి, ఆ ఊరు నుండి ఈ ఊరికి వచ్చాడంట, ఆశీర్వదింపబడ్డాడంట దేవునికి స్తోత్రం. ఏమి చేశాడండి అబ్రహాము చెప్పండి, ఉర్ అనే ప్రాంతము నుండి బయలుదేరాడు, కానాన్ అనే దేశములోకి వచ్చాడు. అబ్రహాము చేసింది అంతే, ఆ మాట విన్నందుకు ఆ దేశాన్ని అబ్రహానికి అప్పగించాడంట దేవునికి స్తోత్రం. ఆ మాటకి లోబడినందుకు అబ్రహాముని విశ్వాసునికి తండ్రిగా దేవుడు నియమించాడంట దేవునికి స్తోత్రం. ఒక చిన్న దాంట్లో మనం విధేయతని చూపించగలిగితే దేవుడు మరి ఎంత గొప్పవి మనకు అనుగ్రహిస్తాడో చూడండి.
ఏమైనా కష్టపడమన్నాడా దారిలోనే అబ్రహాముని? ఏమైనా కూలి పని చేస్తూ ఏ శ్రమ లేకుండా కేవలం నేను వెళ్తున్న ప్రదేశానికి నువ్వు వెళ్ళు అన్నాడు. అప్పుడు అబ్రహాముకి ఏమన్నాడు తెలుసా? కనుమేరు వరకు కనిపించే భూమంతయు హల్లెలూయ. కొన్నిసార్లు మనము అవిధేయత వలన దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదమని కూడా చూడలేకుండా మనం పోగొట్టుకుంటున్నాం. అబ్రహాము ఆ స్థలానికి వెళ్ళకపోయి ఉంటే ఈరోజు ఆ భూమిలో ఇస్రాయేల్ ప్రజలు ఉండేవారు కారు. దేవుడు నేను ఎందుకు ఒక పని చేయమంటున్నాడంటే, ఎందుకు విధేయుడుగా ఉండమంటున్నాడంటే, నీకు కనిపించిన దానికన్నా ఎక్కువగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలనే ఆశతో దేవుడు నీకు ఒక పని, ఒక బాధ్యతను అప్పగిస్తున్నాడు. అబ్రహాముకు చెప్పాడు, లే ఊరు నుండి వెళ్ళి నువ్వు నేను చూపిస్తున్న దేశానికి వెళ్ళాడు. కానాను దేశానికి వచ్చాడు. దేవుడు అన్నాడు, నీ కంటి చూపుకు కనిపించే అంత భూమి నేను నీకు ఇస్తాను. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. ఒక మాట విన్నందుకు అబ్రహాము బిగ్గెస్ట్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయిపోయాడు. ఏమిటంట, ఇప్పుడు సహజంగా దేనికోసం కొట్టుకు చేస్తున్నారు మనుషులు? కానీ ఎంత స్థలం ఇచ్చాడంటే, నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము నేను నీకు స్వాస్థ్యముగా చేస్తాను, ఇస్తాను అన్నాడు. ఇచ్చాడని అబ్రహాము మాట విన్నాడు. గొప్పవాడిగా గొప్ప కీర్తి, గొప్ప పేరు అబ్రహాముకి దేవుడు కలుగజేశాడు. ఏం చేశాడు అబ్రహాము అది పొందుకోవటానికి? ఒక్క మాట వింటే ఎంత ఆశీర్వాదము, ఎంత విజయము, ఎంత సమృద్ధి ఆ మాట వెనకాల ఉందో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఒక్క మాటకి మనం లోబడినందుకు, ఒక్క మాట పేతురు లోబడ్డాడు కాబట్టి విస్తారమైన చేపలు, ఒక్క మాట అబ్రహాము విన్నందుకు ఇక్కడ నుండి ఏ నుండి బి స్థలానికి వెళ్ళినందుకు ఆ స్థలం అంతా అబ్రహాముకి ఇచ్చేశాడట. మనము ఎందుకు ఈ విధంగా ఆశీర్వదింపబడలేకపోతున్నామంటే, ఎందుకు ఈ దీవెనలు మనము పొందుకోలేకపోతున్నామంటే, దేవుడు చెప్పినట్లు మనం చేయటం లేదు, మనం మాటకి విధేయులుగా ఉండటం లేదు కాబట్టి మన జీవితాలను మనం సమృద్ధిని అనుభవించలేకపోతున్నాం. మరి అదేవిధంగా ఇస్సాకు గురించి మనం ఒక మాట క్షుణ్ణంగా చూద్దాం. 26వ అధ్యాయంలోని ఆదికాండము ఒక మాట సెలవివ్వబడుతుంది అక్కడ. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీయుల రాజైన అబిమెలెకు నద్దకు వెళ్ళెను. ఫిలిస్తీయులు ఎప్పుడు ఇస్రాయల్ కి శత్రువులే. గొలయాత్ ఎవడండి? గొలయాత్ కదా. సౌలు పరిపాలించే సమయంలో ఎంతగా శోధించాడంటే, సౌలు కూడా భయపడిపోయాడు, ఇస్రాయేలీలు కూడా భయపడిపోయాడు. ఫిలిస్తీయులు ఎంతగా హింసించారంటే ఇస్రాయేలు, అలాంటి ఫిలిస్తీయుల మధ్యలో ఇస్సాకు ఉన్నాడట. శత్రువుల మధ్యలో ఎవరు నివసిస్తున్నారంట? ఇస్సాకు నివసిస్తున్నాడు. చూద్దాం. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఈ దేశమందు నేను ఎక్కడ ఉండమంటున్నాను, ఆడనే ఉండు, గమ్మున నా మాట విను. నువ్వు ఐగు ప్రతిసారి మీ నాన్నగారు పోయిండు ఐగుప్తు, పోయి ఏం చేసిండు మీరే చెప్పాలి. ఏం చేసిండు? నెత్తి మీద తలకాయ, నెత్తి మీద ఎన్నో శ్రమాలను తీసుకొని వచ్చాడు. మీ అమ్మ పరిస్థితి ఏమైంది ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మళ్ళీ మీరు అలాంటి పనులు చేయొద్దు ఇస్సాకు. మీ తండ్రి చేసిన పొరపాటు మళ్ళా నువ్వు చేసి లేనిపోని తలకాయ నొప్పులు నీ నెత్తి మీదకి తీసుకురావద్దు. నేను చెప్తున్నాను, నేను ఏ దేశంలో ఉండమంటున్నా ఆ దేశంలో ఉండు. కానీ మనసులో బహుశా అనిపించి ఉండొచ్చు, ఏంటి ప్రభు ఈ దేశం, చుక్క నీళ్లు లేవు, భూమంతయు ఎండిపోయింది, పంటలు వేసిన నాయనా మా తండ్రి కాలంలో ఉన్న కరువు కన్నా భయంకరమైన కరువు, ఎలా ఉండమంటావు ప్రభువా అని పిచ్చి ప్రశ్నలు దేవుణ్ణి అడగలేదండి. దేవుడు మాట సెలవిచ్చాడు, ఇస్సాకు లోబడ్డాడండి. ఏమైంది ఆ మాట లోబడినందుకు ఒకసారి చూద్దాం. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించే. దేవునికి స్తోత్రము, నేను నీకు తోడై ఉండి నిన్ను, నా మాట వింటే నేను నీకు తోడుగా ఉంటాను, నా మాట వినకపోతే నేను నీకు తోడుగా. సింపుల్ లాజిక్ అండి ఇది.
ఈ రోజు బైబిల్లోని మనం ఎక్కడ చూసినా కూడా ఆశీర్వదింపబడిన వారు ఎవరండి? ఎవరైతే దేవుడు వారికి తోడై ఉన్నారో వారే ఆశీర్వదింపబడ్డారు. ఎవరైతే దేవునికి విధేయులుగా ఉన్నారో వారే ఆశీర్వదింపబడ్డారు, వారే సమృద్ధిలోని నడిపించబడ్డారు. ఇసాకు కూడా దేవుని మాటకు లోబడ్డాడు, విధేయుడుగా ఉన్నాడు. దేవుడు అన్నాడు, నీవు నేను నీకు చెప్పినట్లు నువ్వు చేస్తే నేను నీకు తోడై. ఎంత గొప్ప మాట తెలుసండి, సర్వలోక సృష్టికర్త నీకు తోడుగా ఉండటం అంటే తెలుసండి, ఏ శక్తి కూడా నీ ముందు నిలబడదు, నిలవదు. అలాంటి దేవుడు, అలాంటి గొప్ప దేవుడు ఏమంటాడంటే, నేను నీకు తోడుగా ఉంటాను. ఇదే మాట దేవుడు మనకందరికీ చెప్తాడు, నా మాట వింటే నీ పక్షమున నేను ఉంటాను, నీకు తోడుగా ఉంటాను. నీకు వ్యతిరేకముగా ఏ ఆయుధము కూడా రూపింపబడినా దానిని నేనే నిర్మూలన చేస్తాను. అన్నిటిలో నేను నా మాట విను. ఊహించినంత గొప్ప విజయాలని, గొప్ప పేరుని, ఘనతను, కీర్తిని, నేను నీకు సమృద్ధిని కలుగజేస్తాను. కావాలా లేదా? దేవుడు తోడు మనకు ఉండాలా లేదా మీరే చెప్పాలి. ఎంతమంది ఉండాలంటున్నారు? మరి ఉండాలంటే మనం ఏం చేయాలి చెప్పండి. ఎలాగా? నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేయు. చూడండి ఏమంటున్నాడు, నువ్వు నా మాట విన్నావు అనుకో, నీ తండ్రికి ఇచ్చిన మాట కూడా నేను నీ జీవితంలో నెరవేరుస్తా. మీరు విధేయులుగా ఉంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా, మీ రాబోయే సంతానాన్ని కూడా నేను ఆశీర్వదిస్తాను. నీవు ఆశీర్వదింపబడ్డావంటే నీ రాబోయే సంతానం ఆశీర్వదింపబడతాదా లేదా? విధేయతగా ఉండటం వలన, లోబడటం వలన కేవలం మనకొక్కరికే మేలు జరగదండి, రాబోయే తరానికి కూడా మేలు జరుగుతుంది. అందుకనే విధేయులుగా ఉండటం వలన అది మనకు క్షేమము, రాబోయే మన తరానికి కూడా అది క్షేమాన్నే మిగులుస్తుంది. చూడండి ఏమంటున్నాడు దేవుడు, ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానములకు ఇచ్చెదను. చూసావా ఏమంట అంటే, నువ్వు ఈ దేశం, నేను చూపిస్తున్న దేశం, అక్కడ ఏమైనా పని చేయమన్నాడా ఇసాకుని? మీరే చెప్పాలి. అమ్మా వింటున్నారా, ఏదైనా పని చేయమన్నాడా అక్కడ? లేదు. ఈ దేశములో నుండు, ఈ దేశములో ఉంటే నా మాట చెప్పు, నన్ను ఐగుప్తుకు వెళ్ళకపోతే ఎంత ఎంత ఆశీర్వాదం అంట, ఆకాశ ఆహా. ఒక్క మాటకి లోబడితే అమ్మా ఆకాశమే హద్దు. ఏమిటంట, ఆకాశమే హద్దు. అంత ఆశీర్వాదము, పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదములు దేవునికి విధేయులుగా ఉన్నవారికి దేవుడు కలుగ చేస్తాడంట. ఈరోజు మీరు విధేయులుగా ఉండటం వలన మీరు నష్టపోయేది ఏదీ లేదు. మీ విధేయతని పాడు చేయాలని ఎవరు చూస్తున్నాడు చెప్పండి? మీరే చెప్పాలి. ఎవరు? అపవాది. కానీ మనం స్నేహం చేసుకుంది ఎవరితో? బయ్ అంత చక్కగా చెప్పేస్తున్నారండి, చదువుకుందాం ఏమైందో. మీ సంతానము వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఎలయనగా, అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనని చెప్పాను. చదువు. ఇస్సాకు గెరారులో నివసించాను. ఆ చోటి మనుషులు ఇతను అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి. సరే, ఇది మళ్ళీ మరి విత్తనం సేమే కదా, రైట్? అవునా, ఏది విత్తుతామో, రైట్? ఎందుకనగా నెక్స్ట్ నెక్స్ట్ వర్స్ పన్నెండవ వచనం, పన్నెండవ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. దేవునికి స్తోత్రము. అబ్రా ఇస్సాకు చేసింది ఏమిటంట, కరువు భూమిలోని, నీళ్ళ లేని భూమిలోని ఏమంటారమ్మా, వ్యవసాయం చేయాలంటే ఏం చేయాలి? నీళ్ళు ఉండాలా లేదా? నీళ్ళు ఉండాలి. నీళ్ళు లేవు. అబ్రహాము కాలంలో ఉన్న కరువు కన్నా భయంకరమైన కరువు అంట, కానీ దేవుడు అక్కడే ఉండమన్నాడంట. ఆ ఉండినందుకు, ఆ మాటకు లోబడినందుకు, ఆ లోబడి
విశ్వాసముతో, అమ్మ విశ్వాసముతో ఏది విత్తినా కూడా అది నూరంతుల పంటనే మనకి ఇస్తుంది, నూరంతుల ఆశీర్వాదం అని విశ్వాసముతో విత్తాడు. నా దేవుడు విత్తమన్నాడు, నా దేవుడు ఇక్కడ ఉండమన్నాడు, నా దేవుడు ఈ పని చేయమన్నాడు, ఇదిగో చేస్తున్నాను. ఫలితము ఈవెన్ ఐసాక్ కూడా తెలియదండి, ఇస్సాకు కూడా దాని ద్వారా వచ్చే ఫలితము తెలీదు, గ్రహించలేకపోయాడు. బహుశా ఏమనుకున్నాడు, మేబి రెట్టింపు పంట వస్తుందేమో, ఎదురు దగ్గర డబ్బులు ఆశీర్వదింపబడ్డాయి. చూడండి, నీవు విధేయులుగా ఉండటం వలన నీకు ఒక్కడ ఈవెన ఎంతో ఆశీర్వాదము. మరి అదే విధంగా మనము మోషే గురించి మనం చూద్దాం. 15వ అధ్యాయం నిర్గమకాండం, ఒక మాట ఇందులో రాయబడింది. మీ దేవుడైన యెహోవా, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని. దేవునికి స్తోత్రము. ఈరోజు సహజంగా అనారోగ్యం అనేది చాలా మందిని పీడిస్తుంది, చాలా మందిని బాధిస్తుంది. కానీ కొన్నిసార్లు దేవుడు అనారోగ్యము ఎందుకు అలౌ చేస్తాడంటే మనల్ని పరీక్షించడానికి. కొన్నిసార్లు అనారోగ్యం ఎందుకు వస్తుందంటే అది కేవలము మన అవిధేయత వలన మనం తెచ్చుకుంటాం. అవునా కాదా చెప్పండి. అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఒక జబ్బు, కోపపడితే బీపీ వస్తుంది, బీపీ పెరిగితే గుండె వస్తాయి కదండి. చూడండి, ఇవన్నీ మనము అవిధేయులుగా ఏమంటే కోపము పడేవాడితో స్నేహము చేయొద్దు అని బైబిల్ చెప్తుంది. డు నాట్ మేక్ ఫ్రెండ్స్ విత్ యాంగ్రీ పీపుల్ అంట. కోపము కలిగిన వారితో స్నేహము, అమ్మ అలాంటి వారు ఉంటే దేవుడు మీకే చెప్తున్నాడు. ఒకవేళ మీ కోపాన్ని మీరు మార్చుకోకపోతే, దేవునికి మీరు విధేయులుగా ఉండకపోతే, ఆ మాట విని మీరు మీ ప్రవర్తనను మారకపోతే ఇది పనిచేయటము ఏమవుతుంది, ఆగిపోతుందండి. చేతులారా మీ అవిధేయత వలన జబ్బులు తెచ్చుకుంటారు. అనారోగ్యమని మీ ఇంటిలోకి మీరే, మీ జీవితాల్లోకి మీరే ఆహ్వానిస్తారు. ఈరోజు ఎంతో మంది అనారోగ్య పాలవటానికి కారణం కేవలం అవిధేయత. 90% అండి. దేవుడు కొన్నిసార్లు అనారోగ్యం మనకి ఎందుకు ఇస్తారంటే మన విశ్వాసాన్ని పరీక్షించడానికి. నేను పోయినసారి అన్నాను, పరీక్షకి శిక్షకి తేడా తెలుసుకోవాలి మనం. అవిధేయత వలన మనం పొందుకునేది శిక్ష మాత్రమే, విధేయత వలన దేవుడు కొన్నిసార్లు పరీక్షిస్తాడు. యోబుని పరీక్షించాడు, తన విధేయతగా ఉన్నాడు. యోబుని అయినా యోబుని పరీక్షించాడు, యోబుని రెట్టింపుగా తిరిగి ఆశీర్వదించాడు. విధేయులుగా ఉన్న వారికి కొన్ని పరీక్షలు తప్పవు, కానీ స్వస్థత దేవుడు నిశ్చయముగా ఇస్తాడు. కొన్నిసార్లు ప్రార్థన చేయమంటారు, ఏమని ప్రార్థన చేయాలి ప్రభువా అని నేను సందేహపడుతూ ఉంటాను. వీరి ఆత్మీయ జీవితం ఎలా ఉందో, నీకు విధేయులుగా ఉన్నారా, ఈ కుటుంబం అంతా నిజంగా నిన్ను ప్రేమిస్తున్నారా, ప్రార్థన జీవితం ఈ గృహములో ఉన్నదా, వాక్యానుసారమైన జీవితం వీళ్ళు జీవిస్తున్నారా, ఏమని ప్రార్థన చేయాలి ప్రభువా. వారు కోరుకుంటుంది స్వస్థత, కానీ వారి ఆత్మీయ జీవితాన్ని ఏమాత్రము బాగుపడాలని ప్రార్థన చేయమని అడగటం లేదు. ఏ విషయమై నేను ప్రాముఖ్యంగా ప్రార్థన చేయాలి అనే సందేహము నాకు ఎప్పుడూ ఉంటుంది. కొన్నిసార్లు నాకే అంటది, ప్రభువా వీరు మారకపోతే వీరు బాగుపడినా ఒకటే చెప్పండి, బాగుపడకపోయినా తండ్రి నీ చిత్తం. అప్పుడు నా ప్రార్థన ఎలా ఉంటుంది తెలుసా, తండ్రి నీ చిత్తం అయితే వీరిని నీవు స్వస్థపరచు. కానీ కొన్ని గృహాల్లో నేను వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు, తండ్రి వీరిని స్వస్థ పరుస్తావు అని నేను నమ్మి నీకు కృతజ్ఞతాస్తుతులు చేయలేదు. ప్రార్థనలో కూడా ఎంత వ్యత్యాసం ఉంటుందో. కొంతమంది గృహాల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు అవిధేయతను చూసి ప్రార్థనలో కూడా నేనేమంటాను, తండ్రి నీ చిత్తమైతే. కానీ కొన్నిసార్లు దేవుణ్ణి అడుగుతాను,
నిశ్చయముగా తండ్రి వీరిని మీరు స్వస్థ పరచాలి. ఎందుకంటే వారు విధేయులుగా ఉన్నారు కాబట్టి, వారు అర్హులు కాబట్టి తండ్రి వారిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తారు. చూడండి, ఒక మనిషి ప్రవర్తన వలన కూడా ప్రార్థనలో ఎంత వ్యత్యాసం ఉన్నది. నువ్వు విధేయుడుగా ఉన్నావు అనుకో, నేను కూడా ధైర్యముగా ప్రార్థన చేసి దేవుణ్ణి అడగగలుగుతాను తండ్రి, వారి జీవితంలో ఈ కార్యము నీవు చెయ్యి ప్రభువా. సైతానుడు సృష్టించిన ఈ ప్రతి ఆటంకముని కూల్చివేయండి, అడ్డగోడల్ని మీరు కూల్చివేయండి ప్రభువా. అక్కడ ఉన్న ప్రార్థనకి అవిధేయుల గృహములకు వెళ్ళి చేసే ప్రార్థనకి చాలా తేడా ఉంటుందండి. అందుకనే మీ గృహాల్లో మేము వస్తున్నామంటే పసిగట్టేస్తామండి, తెలిసిపోతుంది మాకు ఏ కుటుంబము విధేయులుగా ఉందో, ఏ కుటుంబము అవిధేయులుగా ఉన్నదో. మరి నిర్గమకాండంలో దేవుడు ఏమంటున్నాడు? మీ మధ్యలో ఐ విల్ నాట్ బ్రింగ్ ఆన్ యూ ఎనీ ఆఫ్ ద డిజీజెస్ ఐ బ్రాట్ ఆన్ ది ఈజిప్షియన్, ఫర్ ఐ యామ్ ద లార్డ్ హూ హీల్స్ యూ. నేను ఏ వ్యాధిని కూడా మీరు విధేయులుగా ఉంటే, నా మాటకి లోబడితే, మీ గృహములో మీ మధ్యలో మీ గోత్రాలలో ఏ వ్యాధి కూడా వ్యాపించదు అంట. దేవునికి స్తోత్రము. అమ్మా, విధేయులుగా ఉండటం వలన ఆరోగ్యముని కూడా మనము పొందుకుంటాం. ఆరోగ్యము పొందుకుంటే ఆయుష్ని కూడా మనం పొందుకుంటాం. చేతులారా ప్రాణాలు మనము తీసుకుంటున్నాం. చేతులారా మనకి దేవుడు అనుగ్రహించిన ఈ ఆరోగ్యముని, శరీరాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్తాము, ప్రార్థిస్తాము, ఏమి లాభం అండి? కుక్క తన వాంతుకు వాంతికి తిరిగినట్లు కుడు తన మూడతను మరల చూపించు. కుక్క అంటే గుర్తుకొచ్చిందండి, మా ఇంట్లో ఉన్నది. దాన్ని చూస్తే ఎప్పుడు ఇదే అనుకుంటానండి, కనీసం దీనికున్న విధేయత, దీనికున్న విశ్వాసము ప్రభు నీ పట్ల నాకుంటే ఎంత గొప్పది. తల్లినా కొట్టినా తిట్టినా ఏమండి, ఎన్నడు తోకపోవటం మానదండి. ఎన్నడు నేను ఇంటికి వచ్చినా ముఖం మార్చుకొని కూర్చోదండి, వచ్చిన వెంటనే నన్ను తన్నావు కదా నేను ఎందుకు నేను అని మనసులో పెట్టుకోకుండా వచ్చిన వెంటనే గంతు లేస్తుంది. అంటే చూడండి ఎంత విశ్వాసమో, నా యజమానే కదా, నన్ను కొట్టినా తిట్టినా నాకు తిండి పెడుతున్నాడు కదా, నన్ను చూసుకుంటున్నాడు కదా, చక్కటి నీళ్ళు ఇచ్చాడు కదా, దానికున్న జ్ఞానము కనీసము మనకు కూడా లేదండి. ఎంత లోపడతాదో పాపం, తిండి పెట్టినందుకు ఎంత విశ్వాసమో. దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, తెలివినిచ్చాడు, బలాన్ని ఇచ్చాడు, ఎన్ని పనులు చేసుకోవటానికి ఎన్ని ఇచ్చాడు దేవుడు, అయినా దేవునికి విధేయులుగా మనము చెప్పండి, విధేయులుగా మనం ఉండలేకపోతున్నాము. అందుకని కొన్నిసార్లు అందరు కుక్కల్ని పెంచుకోండి, అప్పుడు మనం కూడా నేర్చుకుంటాం ఎలా లోబడ్డాలి. లూకా సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొని వారు మరిధన్యులని చెప్పాను. దేవుని వాక్యము విని దానిని గైకొన్న వారు మరి ధన్యులని. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసయ్య చెప్తున్నాడు. యేసుక్రీస్తు మాట వింటే ధన్యులుగా ఉంటామంట. అంటే అనేక మందికి ఆశీర్వాదకరముగా మనం ఉంటాం. లోబడటం వలన నీకును నీ పొరుగు వానికి కూడా క్షేమమే కలుగజేస్తాడు. కొన్ని మారి మాటలు మనం చూద్దాం. యిర్మీయా గ్రంథంలోని 7వ అధ్యాయము 23-24 వచనాలు ఒకసారి. మన విధేయత ఇతరులకు కూడా మేలు చేస్తుందనే విషయం మర్చిపోకండి. ఏదనగా, నా మాటలు మీరు అంగీకరించిన యెడల మీరు మీకు తోడయ్యుదును. నా మాట వింటే నేను నీకు తోడై ఉంటాను. మీరు నాకు జనులై ఉందురు. మీకు క్షేమము కలుగునట్లు మీరు మీకు ఆజ్ఞాపించిన మార్గం అంతటి అందు మీరు నడుచుకొనుడి. అయితే వారు వినకపోయి వినలేదంట. సహజంగా అగ్నితో ఆడుకోకరా అంటారు, ఏమైతుంది?
కాలుతుంది కదా. మరి దేవునితో ఆడుకోకండి, దేవునితో ఆడుకుంటే మరి అగ్నితో ఆడుకున్నట్టే కదా. దేవుడు ఏమై ఉన్నాడు, దహించు అమ్మా, అగ్నితో పెట్టుకోకండి అమ్మా. మాడి మసే బూడిదైపోతాం మనం. దానివల్ల లాభము, దేవుణ్ణి శోధించకండి, దేవుణ్ణి పరీక్షించకండి, దేవుడి సహనాన్ని ముఖ్యంగా పరీక్షించకండి. వారు మాట వినలేదు కాబట్టి దేవుడు వాడికి తోడుగా లేక వారు నశించిపోయారండి. ఈరోజు పోయినసారి కూడా చెప్పాం, నా మాట ఎందుకు వినటం లేదు? ఉన్నారు మన మధ్యలో అలాంటి వారు. నేను ఎక్కడికి వెళ్ళినా బ్రదర్ ఎందుకో నా మాట ఎవరు పట్టించుకోరు బ్రదర్. నేనంటే అసలు లెక్క లేదు బ్రదర్ ఎవరికి, ఎందుకు ఉంటుందయ్యా? దేవుణ్ణి నువ్వు లెక్క చేయనప్పుడు మనుష్యులు ఎందుకు నిన్ను లెక్క చేస్తారు? నువ్వు దేవుణ్ణే కాదని దేవునికే విరోధముగా పనులు చేస్తే నేను ఎందుకు ఎవడైనా లెక్క చేయాలి? నేను ఎందుకు ఎవరైనా గౌరవించాలి? నీ మాటకి ఎవడైనా ఎందుకు విలువ ఇవ్వాలి? ఇదే దేవుడు అంటున్నాడు, నా మాట వినండి, మీరు ఊహించిన దానికన్నా అత్యధికమైన మేలు నేను నీకు చేస్తాను. మోషే జీవితంలో అద్భుతమైన కార్యాలు దేవుడు చేశాడు. మోషే లోబడినందుకు ఇశ్రాయేలుకి నాయకుడుగా మోషేని నియమించుకున్నాడు. యోసేపు లోబడ్డాడు కాబట్టి, విధేయుడుగా ఉన్నాడు కాబట్టి, పొత్తిఫరు భార్యకి లోబడకుండా ఆ పరిస్థితి నుండి పారిపోయాడు కాబట్టి, చెరసాలలో కూడా కంప్లైంట్ చేయకుండా ఎంత విధేయుడుగా ఉన్నాడు యోసేపు. బంధకంలో ఉన్నా కూడా నోరు తెరిచి చిచ్చి ఏమిటి బ్రతకలేదు. నీ చిత్తము నా జీవితంలో జరుగును. ఏ సందర్భమైనా ఏ పరిస్థితుల్లోనైనా అమ్మా, మనం నమ్మవలసింది ఏమిటంటే నేను దేవుని మాటకి లోబడితే ఎలాంటి పరిస్థితి నాకు వ్యతిరేకముగా ఉన్నా కూడా ఆ పరిస్థితి నా యొద్ద నుండి తొలగింపబడవలసిందే. ఎందుకంటే ఆ పరిస్థితి కన్నా గొప్పవాడు నాకు తోడుగా ఉన్నాడు. ఈరోజు మన గృహాల్లోని మన బిడ్డలు మన మాట వినకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మీరే చెప్పాలి, తెలిసిపోయి ఉంటుంది కదా. ఈరోజు అదే సబ్జెక్ట్ మనం మాట్లాడుతున్నాం. బ్రదర్ నా పాప నా మాట వినటం లేదు బ్రదర్. ఎంతసేపు ఫ్రెండ్స్ అంటది, నాకు తెలిసి బహుశా షీఈస్ హ్యావింగ్ అ రిలేషన్షిప్ విత్ సంబడి, ఐ ఫియర్ దట్ బ్రదర్ అని తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. కొన్నిసార్లు తల్లిదండ్రులు వచ్చి చెప్తుంటారు, బ్రదర్ షీఈస్ ఇన్ అ రిలేషన్షిప్, అబ్బాయి వ్యక్తిగతం మంచిది కాదు, ఆత్మీయుడు కాదు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? మీరే చెప్పాలి. పిల్లల్ని నడిపించవలసిన త్రోవలో మీరు విధేయులుగా లేరు కాబట్టి నీ సొంత రక్తము పంచుకున్న బిడ్డలే నీకు విరోధులుగా తయారవుతారు. నీవు లోబడలేదు కాబట్టి శత్రువులు నీటిలోనే ప్రారంభమవుతారు. ఎక్కడో ఉండరు శత్రువులు, నీ మధ్యలోనే నీ పక్కనే ఉంటారు. నీవు ఎప్పుడైతే చూసారో వాళ్ళు యెహోషువ గ్రంథమును మనం చదివినప్పుడు యెహోషువ వెళ్ళాడు, వారు దేవుని మాట వినలేదు కాబట్టి ఆ శత్రువుని అక్కడే దేవుడు వారి మధ్యలోనే ఉంచేశాడు, తరిమేయలేదు శత్రువుల్ని. ఏదో ఒక రోజు వీళ్ళనే నేను వాడుకుంటాను నా మాట వినటం లేదు కాబట్టి. ఈరోజు మన ఇంట్లో తిరుగుబాటు చేస్తున్నారంటే, పిల్లలు మన మాట వినటం లేదంటే, ఇష్టానుసారంగా వారు జీవిస్తూ నేను వీడనే పెళ్లి చేసుకుంటాను ఈమెనే పెళ్లి చేసుకుంటానని నీ మీదే వారు తిరుగుబాటు చేస్తున్నారంటే దానికి కారణం ఏంటో తెలుసా? మీరు చూపించిన విధేయత దేవునికి చూపించలేదు కాబట్టి అవన్నీ బిడ్డలు మీ దగ్గర నుండే నేర్చుకున్నారు. దేవుని యందు భయభక్తులు నా తల్లికి నా తండ్రికే లేదు. నాకెందుకు భయము, నాకెందుకు భయం? ఈరోజు ఏ పరిస్థితుల్లోని మనం వెళ్తున్నా చూడండి, దావీదు ఎంత విఫలమయ్యాడో, దేవుడికి ఎంత విధేయుడుగా జీవించాడో, పిల్లల విషయంలో అంత విఫలమయ్యాడండి. ఎందుకో తెలుసా? పిల్లల్ని నడిపించిన త్రోవలో దావీదు నడిపించలేదు. అబ్షాలోము ఎన్ని తప్పులు చేసినా కూడా అబ్షాలోము అందాన్ని చూచి అబ్బా ఎంత బాగున్నాడు, ఎంత ముద్దొస్తున్నాడే అన్నాడే, కానీ అబ్షాలోము తప్పుల్ని సరి చేయలేదు. ఏది విత్తాడో అదే కోసాడు, భయంకరమైన పంటని కోసాడు. అదే వాళ్ళ పిల్లల్ని విధేయులుగా బ్రతికే మార్గంలో దావీదు తన పిల్లల్ని నడిపించుంటే
ఆ చెడుతనము దావీదు మీద కూడా వచ్చేది కాదు. దేవునికి విధేయుడుగా ఉన్నాడు కానీ పిల్లని విధేయుడుగా ఏ విధంగా ఉండాలో నేర్పించలేదండి. ఈరోజు ఉన్నారు చాలా గొప్ప క్రైస్తవులు, తల్లిదండ్రులు ఉన్నారు గొప్ప క్రైస్తవులుగా, వాళ్ళ పిల్లల జీవితం చూస్తే ఎంత దౌర్భాగ్యమైన పిల్లలుగా ఉన్నారు ఇంట్లో. ఎందుకంటే వారికి నేర్పించవలసిన మార్గము, వారికి చూపించవలసిన మార్గము, నడిపించవలసిన మార్గంలో నడిపించలేదు కాబట్టి. విధేయత అంటే ఏమిటో వారికి నేర్పించలేదు కాబట్టి ఈరోజు అలాంటి పరిస్థితులు మనము ఇళ్లలో మనం చూస్తున్నాము. అయితే వారు వినకపోయి చెవి యొక్క కుండిలి ముందుకు సాగక వెనుక తీయచు తమ ఆలోచనలను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యం అనుసరించి నడుచుచు వచ్చి. హృదయం అనేది చాలా చెప్పాలి మంచిదా చెడ్డదా, ఊరుకోండి. ఈ మధ్యకాలంలో యవనస్తులు నా హృదయం ఇచ్చేశాను, నా హృదయం ఇచ్చేశాను, అమ్మా నమ్మకండి అమ్మా. దేవుడు ఏమంటున్నాడు, హృదయము మోసకరమైంది, మోసకరమైంది నీకు ఇస్తే అమ్మా. వినండి చాలా శ్రద్ధగా వినండి, ఏమంటారు బ్రదర్స్ మీరు ఒకసారి చెప్పండి, అది చెప్పండి అబ్బా ఏమంటారు. సహజంగా మీరు యవ్వనస్తులు కాబట్టి, కుర్రోళ్ళు కాబట్టి, ఒక అమ్మాయి దగ్గర ఐ హావ్ గివెన్ యూ మై హార్ట్, ఏమిటి ఇచ్చారంట, మోసకరమైంది, పిచ్చి మోకాలి మీరు అందరు, ఏమిటంట మోసకరమైంది తీసేసుకుని అబ్బాయి ఎంత శ్రేష్టమైంది ఇచ్చేశాడో. అమ్మా సైతానుడు బహు మోసకరుడు అమ్మా. దేవుడు ఏమంటున్నాడంటే మనిషి హృదయము కూడా బహు మోసకరమైనది, చెడ్డదంట. వారు యావత్తు ఆలోచనలు తలంపులు చెడ్డవే అంట హృదయంలో. అలాంటి హృదయం చిచ్చి నాకిస్తావా అనాలే కాని. దేవుడు మిమ్మల్ని దీవించగా. రైట్, మరికొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. యోహాను 14:15-18 వరకు మనం చూద్దాం. యోహాను మీరు నన్ను ప్రేమించిన ఎడల, ఇది అండర్లైన్ చేసుకోండి మీరందరూ, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. మీరు నన్ను ప్రేమించిన ఎడల. సహజంగా ఈరోజు నేను అందరినీ ఒక మాట అడుగుతున్నానండి, మీ తల్లిదండ్రులను ప్రేమిస్తున్నారా? మీరే చెప్పండి, వారు తెలియకుండా తప్పులు చేస్తున్నారా? ఎంత మంచి వాళ్ళు లేదంట, చేస్తున్నారా లేదా చెప్పండి. ఉన్నారండి మన మధ్యలో తల్లిదండ్రుల ముందు ఏమో విధేయులుగా నటించేస్తారు. తల్లిదండ్రులు లేని పక్షమున దూరంగా వెళ్ళి వారు కాలేజీలోని కానీ హాస్టల్స్లోనే బ్రతుకుతున్నప్పుడు ఎంత విధేయులుగా బ్రతుకుతారో తెలుసా పిల్లలు. ఈరోజు అందుకనే అంటున్నాండి దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ ఈ వచనంలో, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా మాటను నా ఆజ్ఞలను. నిజంగా ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తే, మీ తల్లిని కానీ మీ తండ్రి కానీ మీరు ప్రేమిస్తే, నేను ప్రయోజకులుగా చేయాలని వారు ఎన్నో త్యాగాలు చేస్తున్నారు, నిజంగా వారు త్యాగాన్ని అయినా మీరు గుర్తిస్తే మీరు వారికి విధేయులుగా ఉంటారండి. తిరుగుబాటు చేయరండి, అబద్ధాలు చెప్పి నిన్ను మోసపుచ్చుకొని మీ తల్లిదండ్రులను మోసం చేసి అవమానపరచారండి. ఇదే పని మనుషులతో, మన సొంత తల్లిదండ్రులతో చేస్తున్నాము, దేవునితో కూడా ఇదే వైఖరిలో మనం జీవిస్తున్నాం. ప్రాణాలు పెట్టిన వాడినే మనం మోసం చేస్తున్నాం. ఇంతగా ప్రేమించి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అంటాడు మరణానికి కూడా విధేయుడుగా అయ్యాడంట దేవుడు. దేవునికి స్తోత్రం. ఒకసారి చూద్దామండి 2వ అధ్యాయం ఫిలిప్పీన్స్. మనుషుల పోలికలు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యండి, దేవుడితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు కాదు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తుడిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొని. అండర్లైన్ చేసుకోండి మాటలు దయచేసి.
సిలువ మరణాన్ని పొందుకోవటానికి కూడా విధేయత చూపించాడు యేసు. ఎవరి కోసం చచ్చిపోయాడండి యేసుక్రీస్తు ప్రభు? మీరే చెప్పండి, చెప్పండి. అంత విధేయత, అంత శ్రద్ధ నీ పట్ల దేవునికి ఉంటే, అంత ప్రేమ, అంత కనికరం, అంత దయ నీ పట్ల ఉంటే నీవెంత విధేయుడుగా ఉంటారు? మీరే చెప్పండి. ఇంకా ఎంతకాలం మనం పాపం చేస్తామండి? ఇంకా ఎంతకాలం మనం తిరుగుబాటు చేస్తాం? ఇంకా ఎంతకాలం దేవుని మాటకి లోబడకుండా అవిధేయులుగా మనం బ్రతుకుతాం? మీరే చెప్పండి. ఈరోజు మనం పొందుకోవలసిన ఆశీర్వాదములు, మనం ఉండవలసిన స్థాయిలో మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? దేవుడు ఏమన్నాడు? మీరు రాజులైనా ఎక్కడుందండి రాజరికం? మనం చిచ్చే మన బ్రతుకులు ఏమిటి? ఎక్కడుంది రాజరికం? యాజకుల సంగతి పక్కన పెట్టండి, రాజులుగా మనం ఏడున్నామని చెప్పండి. రాయల్ ప్రీస్ట్హుడ్ అంటాడు, యువర్ కింగ్స్ అండ్ రాయల్ ప్రీస్ట్. ఈరోజు మనం ఎలాంటి యాజకత్వంలో నడిపించబడ్డాం అంటే రాయల్ ప్రీస్ట్హుడ్ అంట. ఆ రోజు అహరోను వారికి కూడా లేని యాజకత్వంలో ఈరోజు మనల్ని దేవుడు ప్రవేశపెట్టాడు. ఎక్కడుందండి ఆ బ్రతుకు? ఎక్కడుంది ఆ రాజరికం? ఎక్కడున్నది ఆ స్థాయిలో మనం నిజంగా బ్రతకగలుగుతున్నామా? శత్రువుల మధ్యలోనే ఇశ్రాయేలు నివసించారు. యెహోషువా ఎక్కడికి పంపించబడ్డాడండి చెప్పండి? మిత్రుల దగ్గరికి పంపించబడ్డాడు, శత్రువుల దగ్గరికి పంపించబడ్డాడు. ఎరికో వెళ్ళాడు, వెళ్ళమన్నాడు దేవుడు. ఎరికోలో ఎవరున్నారు? స్నేహితులు ఉన్నారా? రండి మీకోసమే వెయిట్ చేస్తున్నాను రండి అనటానికి స్నేహితులు ఉన్నారా? నువ్వు వెళ్ళు, ఆ పట్టణాన్ని నేను నీకు ఇచ్చేసాను అన్నాడు. నమ్మాడు, విధేయత చూపించాడు, లేచాడు, వెళ్ళాడు, ఎరుకోని స్వాధీనపరచుకున్నాడండి. శత్రువుల మధ్యలోకి పంపించి శత్రువుని దేవుడు సంహరించి ఆ పట్టణము, అందులో ఉన్నవన్నీ యెహోషువకి, ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు అనుగ్రహించాడు. అలాంటి ఆధిక్యత, అలాంటి కృప విధేయత కలిగిన వాడికి తోడుగా ఉంటుందండి. శత్రువుల మధ్యలో నిన్ను నిలబెట్టి విజయాన్ని ఇచ్చి దేవుడు నీ జీవితం ద్వారా ఘనత మహిమ పొందుకుంటాడండి. అలాంటి ధన్యత, అలాంటి ధన్యకరమైన జీవితము విధేయునికి ఇవ్వాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. హీ వాంట్స్ టు సెండ్ యూ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ది ఎనిమీస్ అండ్ గివ్ యూ విక్టరీ. శత్రువుల మధ్యలోకి మిమ్మల్ని పంపించి అపజయ పాలు కాకుండా విజయాన్ని నీకు ఇచ్చి ఆయన ఘనతని పొందుకోవాలనుకుంటున్నాడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితం ద్వారా. అందుకనే దేవుడు అంటాడు, శత్రువుని చూసి భయపడకండి. ఒక సామెత ఉంది కదండి, ప్రొవర్బ్స్ 16:7, ఒకసారి చూడండి. సామెతలు 16:7 7వచనం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరము అగునప్పుడు ఆయన వారి శత్రువులను సహా వారికి మిత్రులుగా చేయును. హల్లెలూయా. వారు శత్రువులని సహా మిత్రులుగా, మీరు వెళ్ళి ఏమి చేయనవసరం లేదు, వారే వస్తారు. మీ దేవుడు నీకు తోడై ఉన్నాడనే విషయము మేము గ్రహించాము, మీ దేవుడు చాలా గొప్పవాడు అని. మీ శత్రువులు వస్తారంట మిత్రులుగా మీతో స్నేహము చేసుకోవటానికి. ఆ కృప ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి ఉన్నది. దేవుడు మనిషిని లక్ష్య పెట్టేవాడు కాదండి, అందరినీ సమానముగా ప్రేమించే దేవుడు. మీరు నిజంగా విధేయులుగా ఉంటే శత్రువులు మధ్యలోకి పంపించి ఆ శత్రువుని కూడా మిత్రులుగా చేయగలిగే దేవుడు ఈరోజు నీకు తోడుగా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. ఎంత కృప, ఎంత ఆధిక్యత, ఎంత ధన్యత దేవుని బిడ్డలుగా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇవన్నీ మనం కేవలం అవిధేయత వలన పొందుకోలేకపోతున్నాం. బ్రదర్, ఐ హ్యావ్ టూ మెనీ ఎనిమీస్ ఇన్ మై లైఫ్ బ్రదర్. నా సొంత అత్త నాకు శత్రు, నా సొంత మామయ్య నాకు శత్రు, నా సొంత ఇంటి వాళ్ళలోనే నా బంధువులు నాకు శత్రువులుగా. ఇవన్నీ ఎందుకున్నారంటే చెప్పండి, ఉన్నారా అలాంటి పరిస్థితులు? ఈరోజు వాస్తవంగా గొప్పలు చెప్పుకోవటం కాదండి, అటు మా తండ్రి వైపు కుటుంబాన్ని కానీ మా తల్లి వైపు కుటుంబాన్ని కానీ నాకు వ్యతిరేకముగా ఒక్క వ్యక్తి లేడండి. దేవునికి స్తోత్రం. జో కాదు, ఒకప్పుడు నన్ను ఎవడు ప్రేమించేవాడు కాదు, తక్కువ చేసి చూసేవాడు.
ఈరోజు వారందరూ నన్ను ప్రేమిస్తున్నారంటే నా గొప్పతనం కాదండి, నేను దేవునికి లోబడ్డాను కాబట్టి ఈరోజు నా తల్లి కుటుంబము కానీ నా తండ్రి కుటుంబము కానీ నన్ను ప్రేమిస్తున్నారండి, నా క్షేమము కోరుకుంటున్నారు. నాకు నా కుటుంబముల శత్రువులు అనేవారు ఎవరు? వాస్తవాన్ని ఇది మూమ్మాటికి నిజము, దేవుడే నా సాక్షి, ధైర్యంగా చెప్పగలుగుతున్నా నీ సాక్ష్యము నేను. ఐ డోంట్ హ్యావ్ ఎనీమీస్ ఇన్ మై ఫ్యామిలీ టుడే. ఇంటర్ గెలిచి రచ్చగల నేను గెలిచానండి దేవుని కృప వలన, విధేయులుగా ఉన్నాను కాబట్టి. ఇది నా గొప్పతనం కాదు, దేవుని మాటకి నేను లోబడినందుకు ఈరోజు కుటుంబం అంతా మేము ఎంత సంతోషంగా ఉన్నాము చెప్పండి. రైట్, చదవండి యోహాను సువార్త. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపుడగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ యొద్దకు వత్తును. మిమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టను, అనాథలుగా చెయ్యనంటున్నాను. ఏ పరిస్థితుల్లోనైనా నీ కుటుంబము నేను వెలివేసిన, నీ కుటుంబము నేను విడిచిపెట్టిన, నువ్వు నా మాటకి లోబడ్డావు కాబట్టి ఎల్లప్పుడూ నేను నీకు తోడుగానే ఉంటాను. నువ్వు గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయం నీ యొద్దకి రాకుండా నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు వెళుతున్న మార్గంలో వెలుగుగా నేను ఉంటాను. నువ్వు లోబడితే అత్యధికమైన విజయాన్ని నేను నీకు అనుగ్రహిస్తాను. మరి కొన్ని మాటలు చెప్పి నేను ముగించుతాను. ద్వితీయోపదేశ కాండము 5:29-33 ఈ రెండు వచనాలు మనం ధ్యానించుకొని ముగించేసుకుందాం. వారికి వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నాయంతో భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారికి ఉండిన మేలు. ఏమిటంట? నిత్యము ఏం కలుగ చేస్తాడంట? నిత్యము క్షేమము కలుగ చేస్తాడంట. ఎప్పుడు కలుగ చేస్తాడు? నాయందు భయభక్తులు కలిగి అంటే భయభక్తులు కలిగి ఉంటే విధేయులుగా ఉండటం నిత్యము క్షేమమే అంట. నా ఆజ్ఞలను అనుసరించి మనస్సు వారికి ఉండిన మేలు. అడుగుదామా దేవుణ్ణి అటు మనసుని మనకి దయచేయమని. తండ్రి, విధేయుడుగా ఉండటం వలన ఆయన అబ్రహాముకి ఎంత ఆశీర్వాదం, కనుమేరకి కనిపించినంత భూమిని అబ్రహాముకి నువ్వు ఇచ్చేసావు తండ్రి, గొప్పవాడిగా చేశావు. ఎండిపోయిన నేలలో విత్తనం విత్తమన్నావు, నూనంతరుగా అదే పంట అంట. సహజంగా పంట ఎంత ఇస్తుందండి? కోత ఎంత వస్తుంది చెప్పండి, మీరే చెప్పండి. రెట్టింపు కానీ 100 రెట్లు అంట, 100 అంతుల ఆశీర్వాదము దేవుడు. అదే ఎండిపోయిన భూమిలో మీ ఎండిపోయిన జీవితాలు సస్యశ్యామలంగా మారాలనుకుంటున్నారా చెప్పండి, అవునా కాదా? అవును అయితే మోకరిద్దామండి, అందరము మోకరిద్దాం. మోకరించి చెప్తాము తండ్రి, చిన్న వాటిలో నీకు విధేయులుగా ఉంటే గొప్పవి మీరు మాకు దయచేస్తారు. మా విధేయత వలన మాకే క్షేమము కాదు తండ్రి, మా పొరుగు వానికి కూడా నువ్వు క్షేమము కలుగు చేస్తారు నాయనా. నీకు విధేయులుగా ఉంటే నాయనా నిస్పృహ అనేది మా జీవితంలో ఎన్నడూ ఉండదు ప్రభు. నాయనా విధేయత అనేక ద్వారములు, ఆశీర్వాదపు ద్వారములు మా జీవితంలో తెలుస్తాయి ప్రభు. ఆశీర్వాదపు గుమ్మములు, దివారాతులు తెరవబడతాయి మా విధేయత వలన ప్రభు. ఆశీర్వాదము నాయనా నిన్ను సంతోషపరుస్తుంది ప్రభు. నాయనా విధేయత నాయనా నిన్ను సంతోషపరుస్తుంది ప్రభు. విధేయత వలన తండ్రి ఎల్లప్పుడూ నాకు నా కుటుంబానికి నాయన రక్షణ ఉంటుంది తండ్రి. నీ రెక్కల చాటు కింద ఎల్లప్పుడు మమ్మల్ని భద్రపరుస్తావు తండ్రి. ఏ శత్రువు మా మీద తిరుగుబాటు చేయకుండా మా విధేయత నాయనా
కాపాడుతుంది ప్రభు. నాయనా మా విధేయత సమస్త ఆటంకములను తీసివేస్తుంది ప్రభు. ఏ అడ్డం కూడా నిలబడకుండా నాయన నీకు లోబడితే, నీకు విధేయులుగా బ్రతికితే సమస్త ఆటంకములను, అడ్డగోడలను కూడా నువ్వు కూల్చివేస్తావు తండ్రి. విధేయతగా ఉండటం వలన ఎన్నడూ నాకు అపజయము ఉండదు ప్రభు. నాకు విజయము తప్ప మరి ఏది ఉండదు తండ్రి. సమాధానము, సంతోషము తప్ప మరి ఏది ఉండదు. ఆరోగ్యము తప్ప అనారోగ్యము ఉండనే ఉండదు తండ్రి. నా శత్రువులు కూడా ప్రభు, నా ఇంట్లో శత్రువులు, నా బయట శత్రువులు అందరూ మిత్రులుగా మారిపోతారు తండ్రి నేను విధేయుడుగా ఉంటే. అటువంటి కృప, అటువంటి ధన్యత నాకును మాకును అందరికీ మీరు దయచేయమని వేడుకుంటున్నాను ఆయన. అటువంటి మనస్సును ప్రభు, నీ మాటని కాదనకుండా నీ చిత్తమే మా చిత్తముగా మేము చేసుకునే మనసును అయినా మాకు దయచేయి ప్రభు. ఎన్ని ఆశీర్వాదములు, ఎన్ని సంవత్సరాలు మేము పోగొట్టుకుంటూ వచ్చినాము తండ్రి, దుష్టుడు దోచుకున్నాడు ప్రభు, మమ్మల్ని ప్రలోభాలు పెట్టి మోసం చేసి నాయనా వాడు మోసానికి నాయనా మేము లోబడిపోయి మేము పొందుకోవాల్సిన ఆశీర్వాదములు, దీవెనలు, విజయాలు మేము పొందుకోలేకుండా బ్రతుకుతున్నాము తండ్రి. అయినా వాడిని ఎదిరించే శక్తిని మాకు దయచేయండి ప్రభు. నీకు మాత్రమే మేము విధేయులుగా ఉండేటట్టు మనస్సును నాకును మాకును అందరికీ మీరు దయచేయమని వేడుకుంటున్నాము ప్రభు. కనికరించు తండ్రి, కృప చూపించు తండ్రి. ఒకవేళ నేను ఏదైనా తప్పు చేయాలనుకున్నా నాయనా తప్పు చేయనివ్వకుండా నన్ను కాపాడు ప్రభువా, నన్ను కాపాడు ప్రభువా, ఆ తప్పు నుండి నన్ను తప్పించు ప్రభువా. పదే పదే చేసిన పాపముని ఇంకా నువ్వు చేస్తున్నాను అన్న వారు ఎవరైనా మా మధ్యలో ఉంటే నాయనా తండ్రి, ఆ పాపము అది ఎన్నడూ చేయనివ్వకుండా కృపని, శక్తిని, బలాన్ని వీటికి మీరు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. అత్యధికమైన విజయం, పట్టజాలనంత విస్తారమైన దీవెనలు, ఆశీర్వాదములు మా అందరికీ మీరు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. మా సంఘములో నాయన లైవ్లో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారు, ఈ వాక్యం వింటున్న వారందరినీ, వారి గృహంలో ఉన్న ప్రతి బిడ్డని పేరు పేరున మీరు బహుగా దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. ఏనాడైనా మా మనసునైనా తప్పు చేయాలనుకున్నానైనా అదే క్షణములో మా మనసుని నాయనా మీరే మార్చండి, మా ఆలోచనను మారా నాయనా తప్పు చేయనివ్వకుండా మీరే మలచండి ప్రభు. నిన్ను తృప్తిపరిచే, నిన్ను సంతోషపరిచే బిడ్డలుగా ఉండటానికి సహాయమును మాకు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. విధేయతలో ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత సమృద్ధి, ఎంత దీవెన, ఎంత సమాధానము, ఆరోగ్యము, శక్తి, బలము తండ్రి, అన్నీ తోడై ఉన్నాయి ప్రభు. ఇవన్నీ పొందుకోవటానికి కృపని మాకు దయచేయమని నాయన బ్రతిమాలుతున్నాము, ఘోషపడుతున్నాము తండ్రి. మా విధేయత వలన అనేక మంది ఆశీర్వదింపబడతారు ప్రభు. అటువంటి ధన్యత, అటువంటి కృప నాకును మాకును, మా సంఘస్థులు, సంఘ సభ్యులు, కుటుంబాలకు అందరికును మీరు దయచేయమని ఈ ప్రార్థన నాయనా మీరు ఆలకించి నాయనా మా జీవితాన్ని మీరు మార్చారు అని మేము నమ్ముతూ నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభు పేరుట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.